మీ వాళ్ళందరినీ జాగ్రత్తగా మీరే చూసుకోండి. అలాగండి నేను చూసుకుంటానండి. హాయ్ అంజనే అంజనే అద్ది అలా ఒరే సురా ఎడనవరా వండం తిన్నావా? ఓ పూట కట్టేనా తాగి తిన్నావా? ఎక్కడ కడుకోరా ఆ దొడ్డెంపికలు కడుకో. అయ్య బాబాయ్ అమ్మగారు అమ్మగారు అదేంటండి అబ్బాయి గారు మాంగారు బ్యాండ్ మేడం డ్రెస్ వేసుకున్నారు. ఇచ్చి వెధవా అది బ్యాండ్ మేడం వాళ్ళ డ్రెస్ కాదురా, రామరాజు గారిది, రాజవంశం కదా, అందుకని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తున్నారు. అలాగండి సూపర్ గా ఉన్నారండి అబ్బాయి గారు. అబ్బాయి గారు ఈ డ్రెస్ లో బాగా ఉన్నారండి. అచ్చం ఇట్లా జరిగిన సినిమాలో కాంతారావులా ఉన్నారండి. ఏమండి నాది డౌట్, ఇప్పుడు అమ్మాయి గారు కూడా కృష్ణ కుమార్ లాగా రాజకుమార్ డ్రెస్ వేసుకుని వస్తారండి. నాకేం తెలుసు, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టినట్టు ఈ ముఖాన్ని మల్లెపూలు కట్టి తెచ్చారు. తుమ్మలకి సత్తున్నాను స్మెల్ వద్దని కట్టుంటారులేండి. పేట మీద కూకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూకోండి. ఏంటంటారంటే మొల్లోకి వచ్చి తొళ్ళ దిగిపోతాను బాబు పీకే ఎరుపులు. ఒరే చూర్రావా ఏంట్రా డెంపు నీళ్ళు ఎక్కడ కొడుకోరా? ఆ బోళ్ళ సాగాలు కలిగి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కడుకుంటావు. అంత కోపడిపోతావుంట్రా నురుడు కదా అని అడిగాను. తప్పా పెళ్లి కొడుకు చాలా బాగున్నాడంట అమ్మాయి గారు, పెరిదింట్లో అందరూ చెప్తున్నారు. గంగా రెడీయా అమ్మాయి గారిని తీసుకురమ్మంటున్నారు. పదండి పదండి. రామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ రామ హే రామ దేవర శ్యామ నేస్తో జనార్దన ఆదామ మార్తారం దాదారం సర్వసంపదాం. అరే సూర్రావా పెళ్లి కూతురికేంట్రా తాళ్ళలో పెట్టాల్సిన పూలు ముందెలాడి తీసి ముఖం కనపడకుండా చేశారంటరా? అది కదరా గోస మన లేడీస్ లాగా ఎగ్జిబిషన్ ఎట్టరో? అంతేనంటావా పెళ్లి కూతురుగానే మార్చేతలేదు కదా. నీకన్నీ ఎదవనుమానం ఏంట్రా నీకు? అరే ఎవరు అనుకున్నావురా రాజులు ప్రాణం పోయిన ఒప్పుకుంటారేమో గానీ చచ్చిన ఏదో పనులు చేయరు. ఎలా వెళ్ళి కూతురు పెళ్లి చూడే ఆ తానాల గదిలో ఆడింగ్లు ఎవరో తానం చేస్తున్నారు. ఎంత కొట్టినా తలుపు తెత్తలేదు, ఎక్కడ కొడుకోడరా? నీకు ఇక్కడ ఎక్కడ నీళ్లు దొరకగానే ఆ ఇడి దీంట్లో పానకం మీద ఉన్నాయి అక్కడికి వెళ్ళి శుభ్రంగా కడుకో. ఏంటయ్యా వెతుకుతున్నావు? నీకోసం రండి బాబు. ఏం కావాలి? మరేం లేదండి మా ఊరోళ్ళకు కొంత మొహమాటం ఎక్కువ, నోరు తెరిచి ఏం అడగలేరు అని చేత ఆరారుగా ఏడేడు మజ్జిగ కానీ కూల్ డ్రింకులు కానీ ఇప్పిస్తుండే. బాగా ఒక్క పోతుంది కదా, ఏడేడుగా కూల్ డ్రింకులు కానీ మజ్జిగ కానీ ఇస్తే ఏడు చేస్తాం. అందుకని చల్లగా కాఫీ టీలిద్దాం, చలవ చేస్తాం. చెప్పమండి ఎంతైనా రాజుల మర్యాద రాజుల మర్యాద రాజుల మర్యాద. ఎక్కడ చేయి కొడుకుంటా నీళ్ళు, అక్కడ ఇడిగింట్లో పడకలేదు, కుక్కలు తాగేసి అంటారా? ఎక్కడ కొడుకోవాలరా? నువ్వు పని చేయరా రే, నువ్వే ఆ మూలకెళ్ళి ఎవ్వరూ చూడకుండా చెయ్యి పైకెత్తేసి పస 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 నాకేరా. తమిళనాడులో జయలలిత కొడుకు పెళ్లి చేసినంత గొప్పగా చేశాడు బాబు పెళ్లి. ఆ మాట గట్టి కనకయ్యా బాబు, సిబిఐ వాళ్ళు వింటే మా అయ్యగారి మీద ఎంక్వైరీకి వస్తారు. తెలియకేమన్నా లోపాలు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అమ్మా. అదే మాట అన్నయ్య గారు, అన్ని చక్కగా చేశారు. ఏదో మాకు తోచిన చేసి వద్దుపోయింది, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు మా ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అని చేత ఉదయం 6 గంటలకు అమ్మాయిని తీసుకుని మా ఊరు వెళ్తాం. తప్పకుండా రాము, ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడు. అన్ని పురమాయించేసా. శోభనానికి ముహూర్తం పెట్టి కబురు చేస్తే అమ్మాయిని అబ్బాయిని తీసుకొస్తాం. అలాగేనమ్మా, రేపే పంతులు గారితో మాట్లాడి కబురు చేస్తాను. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, ఉంటాం బాబు, ఉదయం కలుస్తాం. అలాగే అవన్నీ సత్తు నువ్వు పద. ఒరే సూర్రావా ఒరే నీ దుంపదగా చెయ్యి నాకు అమ్మని చెప్పి తెచ్చారు కదరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి వచ్చావు? రాదులు పెళ్లి కదా, మేడ పెరిగేశారు ఎంతనా జిడ్డు వదులుతలేదు. ఎక్కడ కొడుకోరా? ఆ ఫ్యాన్ ఎంటర్ అలా జరుగుతుంది. ఎక్కడ? అది ఏ రీడు ఒకదాని మీద ఒకటి అడగండి, అసలే గతుకు రోడ్లు బాధపడిపోతావు. నువ్వు వెళ్ళలేదంటరా? ఈ చివరి పంపు ఉందంటే కడుక్కుందని వెళ్ళాను, ఈ లోపల బస్సు వెళ్ళిపోయిందిరా. బస్సు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది కానీ నువ్వు చెయ్యి కడుక్కున్నావా? ఎంత కొట్ట పంపులో నీ వస్తలేదు, ఎక్కడ కడుక్కోవడరా? అయ్యి బాబోయ్. అరే మన ఊరు వెళ్ళి దోళ చెరులో కడుక్కుంది కానీ కారెక్కరా? కారా ఎక్కడ?
ఇంకెప్పుడు రాజుల మీదకి రాకూడదు.